సికింద్రాబాద్ చిలకలగూడలో ఉన్న ఫార్మసీలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులైతే చిలకలగూడలో ఫార్మసీలపై దాడులు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కరోనా యాంటీవైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ఇద్దరిని కూడా వీరు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ తెలియజేస్తారు. పవన్, పద్మలతో ఓ పక్క కరోనా భయంతో జనం అందరూ కూడా భయాందోళనకు గురవుతుంటే, ఇదే అదనగా డబ్బులు దండుకోవడానికి కొత్త కొత్త తరహా మోసాలకు కొత్త కొత్త తరహా వ్యాపారాలకు తెర తీశారు. ఇప్పటి వరకు అనుమతి లేని ఆక్సిజన్ సిలిండర్ల విక్రయాలపైన పోలీసులు ఇప్పటికే ఉక్కుపాదం మోపారు. తాజాగా కరోనాకు యాంటీవైరల్ డ్రగ్ అని కోబిఫర్ రెమెడెసివర్ అనే మందును అక్రమంగా అమ్మకాలుగా సమాచారం అందింది. దాంతో నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో అనేక చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిలకలగూడ రామగోపాల్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని ఫార్మసీ దుకాణాలలో కోవిఫర్ మందులు, అట్లనే ఆక్సిమీటర్లు, ఇతర రెమెడిసివర్ డ్రగ్స్ ను అధిక ధరలకు అమ్ముతున్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. అటు మెడికల్ స్టోర్ యజమాని సోనుతో పాటు సునీల్ అగర్వాల్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా తేలింది. వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అట్లనే నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ రెమెడిసివర్ విక్రయాలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా అటువంటి మందులు అమ్మకాలు జరిపినా, ఎవరైనా కొనుగోలు చేసినా కానీ కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. పద్మలత, పవన్ మరి ఎప్పటి నుండి అమ్మకాలు సాగిస్తున్నారు? వాస్తవానికి రెమెడెసివర్ అనే మందు హెచ్ఐవి పేషెంట్లకు వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఇస్తారు. అదే మందు కరోనాకు కూడా పనిచేస్తుందంటూ ప్రచారంలోకి రావడంతో ఆ మందు విక్రయాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. అనుమతి లేకుండా, ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మందులు అమ్మడానికి లేదు. కానీ వీళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకాలు జరుపుతున్నట్టుగా పోలీసులు దృష్టికి వచ్చింది. కరోనా మొదలైనప్పటి నుంచి కూడా ఈ రెమెడిసివర్ విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాకుండా అది కేవలం 40 రూపాయలు ఉండే మాత్రలు 400 రూపాయలు అధిక ధరలకు అమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు దృష్టికి రావడంతో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ పవన్.